వంటి అంశాలు విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం బీజేపీ నేతల ధ్వజం శ్రీవారి మెట్రో నడక మార్గాన్ని భక్తులు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి నడక మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వార్తల్లోని వివరాలు పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదన్న ప్రధాన ఉద్దేశంతో విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021-22 విద్యా సంవత్సరానికి మూడవ విడత జగనన్న విద్యా దీవెన పథకం కింద 10,85,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా బటన్లోకి 709 కోట్లు జమ చేశారు. అంతకుముందు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చదువు అనేది ఒక మనిషి చరిత్రను ఒక కుటుంబ చరిత్రను ఒక సామాజిక చరిత్రను ఒక రాష్ట్ర చరిత్రను అంతేందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ఆ ఉద్దేశంతోనే విద్యా రంగానికి పెద్దపీట వేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చదువు అనేది గొప్ప ఆస్తి అని ఎవరు దొంగిలించలేని ఆస్తి అని తరతరాలు మార్చేసే శక్తి చదువుకు ఉందని నమ్మే వ్యక్తిని నేనని 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిందన్నారు. నా పాదయాత్రలో ఎన్నో కష్టాలను కల్లారా చూశారని ఫీజును కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదన్న ఉద్దేశంతో విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చామన్నారు. విద్యా దీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకమని అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నామని సీఎం వివరించారు. అరకొర ఫీజులతో రీయింబర్స్మెంట్లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడంతో పాటు భోజనం వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే మహిళా సంరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చామన్నారు. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరిని ఉపేక్షించకుండా తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. నిరుద్యోగ యువతకు 130,000 మందికి శాశ్వత ఉద్యోగాలు సచివాలయ వాలంటరీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విద్యుత్ అటవీ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేలుగు నాగార్జున రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఎంపీ గురుమూర్తి రెడ్డప్ప ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బిఎం మధుసూదన్ రెడ్డి ఆదిమూలం వరప్రసాద్ సంజీవయ్య వెంకటయ్య గౌడ ద్వారకనాథ్ రెడ్డి జంగాలపల్లి శ్రీనివాసులు జెడ్పీ చైర్మన్ చిత్తూరు శ్రీనివాసులు ఎమ్మెల్సీలు భరత్ తలశీల రఘురాం శ్రీనివాసుల రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శిరీష డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి
జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పి పరమేశ్వర్ రెడ్డి, జేసి బాలాజీ, మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి, డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ స్పీచ్ అయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించడం జరుగుతుంది. నిజంగా పెద్ద చదువులు అన్నది ఒక మనిషి చరిత్రనే కాకుండా ఒక కుటుంబ చరిత్రను ఒక సామాజిక వర్గ చరిత్రను ఒక రాష్ట్ర చరిత్రను అంతే కాదు ఒక దేశ చరిత్రను కూడా మారుస్తుంది అని చెప్పి ఈ రోజు మీ అందరి శ్రేయోభిలాషిల ఈ గొప్ప కార్యక్రమానికి లో నేను కూడా భాగస్వామ్యం కావడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా వరంగా ఈ రోజు భావిస్తా ఉన్నాను అని చెప్పి సవినయంగా మీ అందరికీ ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చదువులు అనేది మనం మన పిల్లలకు ఇచ్చే ఒక గొప్ప ఆస్తి. ఏదైనా కానీ ఎవరైనా కానీ దొంగతనం చేసుకొని పోవచ్చేమో కానీ ఒక చదువు అనే ఆస్తిని మాత్రం ఎవరు దొంగతనం కూడా చేయలేని ఆస్తి. మన తలరాతలను కూడా మార్చేసే శక్తి ఈ చదువుకు మాత్రమే ఉంది అన్నది గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు దేవుడి దయతో వైఎస్ఆర్ ఈరోజు దేవుడి దయతో జగనన్న విద్యాదీవన అనే ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మీ బిడ్డ, ఈరోజు మీ అన్న, ఈరోజు మీ తమ్ముడు ఈరోజు ఏ రకంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాడు అన్నది మార్పు ఏమిటో తేడా ఏమిటో ఒక్కసారి అందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు క్రమం తప్పకుండా ప్రతి అడుగులోనూ కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడతా ఉన్నాం. క్రమం తప్పకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఆ పిల్లలకు ఇవ్వడమే కాకుండా ఇచ్చే ఆ సొమ్మును కూడా ఆ అక్క పిల్లల తల్లిదండ్రుల ఆ పిల్లల తల్లుల చేతుల్లోకి, ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఆ డబ్బులు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం ఆ ఫీజును ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజును కూడా చెల్లిస్తూ ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు దాదాపుగా 10,85,000 మంది విద్యార్థులకు, 9,73,000 మంది ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 709 కోట్ల రూపాయలు ఈరోజు ఈ తిరుపతి వేదికగా ఈ సభ అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా కూడా ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన కింద, జగనన్న వసతి దీవెన కింద కేవలం ఈ రెండు పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని విధంగా అక్షరాల 10,994 కోట్ల రూపాయలు, అంటే అక్షరాల 11,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు రక్షణ కల్పించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు నీతి చౌదరి తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఒక్క నెల రోజుల్లోనే 31 మందిపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నదని జిల్లా అధ్యక్షురాలు నీతి చౌదరి ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు దుర్గా రామకృష్ణ,
बीजेपी जिला प्रधान कार्यदर्शि चिट्टीबाबू मैनारिटी मोर्चा राष्ट्र नायक शमशेर बाषा ओबीसी मोर्चा जिला अध्यक्ष गुरु गणेश जिला महिला मोर्चा कार्यदर्शि ढिल्ली राणी उपाध्यक्ष पल्लवी तदितरुलु पाल्गोन्नारु పెట్టారండి రాష్ట్ర మహిళల కోసం వాళ్ళ భద్రత కోసం దిశా చట్టాన్ని పెట్టారు అది ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అన్నారు కానీ ఆయుధం అనేది ఎప్పుడు బయటికి తెస్తారు అనేది ఇంతవరకు మాకు అర్థం కావట్లేదు మూడేళ్ల పాలన అయిపోతుంది ఇంకా కూడా ఆ దిశా చట్టాన్ని దశ దిశ లేకుండా చేస్తున్నారు ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అసలు ఇన్ని హత్యలు ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆ చర్యల మీద నియంత్రణ అనేది లేకుండా చాలా ప్రభుత్వం అనేది విఫలమైందండి కల్పించడంలో ఈ ఘటనల మీద మన రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళ అయ్యి ఉండి కూడా తల్లిదండ్రులపైన విమర్శలు చేస్తున్నారు వాళ్ళ పెంపకం మీద మాట్లాడుతున్నారు తప్ప చాలా విచిత్రంగా ఉందండి అసలు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వాటి మీద మాట్లాడకుండా తల్లిదండ్రుల పెంపకం మీద మాట్లాడడం మహిళా మోర్చ తీవ్రంగా ఖండిస్తుందండి కాబట్టి మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని వాళ్ళకి తోడుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి ఇలాంటివన్నీ ఇప్పటితో ఆగిపోవాలండి లేకపోతే మేము ఇంకా ముందుకు వెళ్ళేదానికి కూడా నిరాకరించామండి ఎంత దూరమైనా వస్తామండి జై బోలో భారత్ మాతాకి జై పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టిఎన్ఎస్ఎఫ్ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు త్యాగరాజు డిమాండ్ చేశారు చిత్తూరు డిఈఓ కార్యాలయం ఎదుట టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం ధర్నా చేపట్టారు అనంతరం పోలీసులు వీరిని అరెస్టు చేసి వంటం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు ఎమ్మెల్సీ దొరబాబు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు వెంకటేష్ యాదవ్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాజీ కార్పొరేటర్ శేషాద్రి నాయుడు పోలీస్ స్టేషన్కు చేరుకుని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని పోలీసులను ప్రశ్నించి నాయకుల అరెస్టును ఖండించారు సొంత పూచికత్తుపై విడుదల చేశారు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు త్యాగరాజు మాట్లాడుతూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని వైసీపీ ప్రభుత్వం చేతగాని తనం వల్లే పదవ తరగతి ప్రశ్న పత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీలో వైసీపీ నాయకుల హస్తం ఉందని స్పష్టం చేశారు వైసీపీ నాయకుల అడ్డగోలు విధానాల వల్లే పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసమర్థత వల్లే కనీసం పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారని దుయ్యబట్టారు పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కేతినేని లోకేష్ నాయుడు పలమనేరు నియోజకవర్గం అధ్యక్షుడు మురళి జిడి నెల్లూరు నియోజకవర్గం అధ్యక్షుడు జమీందార్ పూతలపట్టు మండల అధ్యక్షుడు భార్గవ్ నాయకులు హైదర్ పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య జరిపి అసలైన దోషుల్ని వెంటనే శిక్షించాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రేపు నుంచి జరుగుతుంది కనీసం ఇంటర్ పరీక్షలనైనా వీళ్ళు సక్రమంగా ఎలాంటి లోటు జరగకుండా ఎలాంటి తప్పు జరగకుండా నిర్వహించాలని కోరుతాను అదేవిధంగా పోలీసుల తీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము శాంతియుతంగా విద్యార్థుల కోసం నిరసన తెలపడానికి డిఓ కార్యాలయం గారి దగ్గరికి వెళ్తే చిత్తూరు కార్యాలయం దగ్గరికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు దర్శించడం జరిగింది ఇక్కడికి ఎమ్మెల్సీ దొరబాబు గారు అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కోదండ యాదవ్ గారు రాష్ట్ర నాయకులు వెంకటేష్ యాదవ్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శేషాద్రి నాయుడు గారు అదేవిధంగా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని పరామర్శించి ఈ జరిగినటువంటి విషయం మీద తీవ్రంగా ఖండించి పోలీసులను ప్రశ్నించడం జరిగింది శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కు విద్యార్థులకు లేదా అని పోలీసులను ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్య దుర్మార్గపు చర్య కొనసాగేదానికి వీల్లేదు రాష్ట్రంలో విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతోంది ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు జరిగేటువంటి అన్యాయం మీద
మేము శాంతియుతంగా పోరాటం చేయాలని చూస్తే వీళ్ళు అడ్డుకోవడం నిజంగా చాలా బాధాకరం ఇక మీద శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ వైపీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించి ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 18-19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద బండరాలు పడి రోడ్డు మెట్లు ఫుట్పాత్లు మరుగుదొడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నడక మార్గాన్ని 3.60 కోట్లతో మరమ్మతులు పనులు పూర్తి చేశారని చెప్పారు. కేవలం 4 నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో మరమ్మతులు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు. ఈ మార్గం గుండా ప్రతిరోజు 6,000 మంది ప్రత్యేక పర్వదినాలలో 15,000 మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలోని సాక్షాత్తు శ్రీనివాసులు తిరుమలకు చేరుకున్నట్లు కృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని వివరించారు. తిరుపతి నుంచి తిరుమలకు పోయే శ్రీవారి మెట్టు మార్గం నడక మార్గంగా పూర్తిగా గత నవంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకి ఏ విధంగా అయితే ఘాట్ రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోయిందో అదేవిధంగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మీరు చూశారు. నవంబర్ 16-17 మూడు వర్షాల వల్ల ఏ విధంగా అయితే ఘాట్ రోడ్ని యుద్ధ ప్రాతిపదికన ఇంజనీర్లు కాంట్రాక్టర్ సహాయంతో పునర్నిర్మాణం చేసి భక్తులకు ఒక నెల రోజుల్లోపే అందుబాటులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ శ్రీవారి మెట్టు మార్గం కూడా పూర్తిగా ధ్వంసమైంది కారణంగా దీన్ని ఆల్మోస్ట్ పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి గత 4 నెలలు మా అధికారులు ఇంజనీర్లు ఎంతో కష్టపడి ఎందుకంటే ఇది పూర్తిగా పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మాణం చేయబడిన మార్గం కాబట్టి ఆ బండల్ని మళ్ళా ఉపయోగించుకుంటూ ఎక్కడైనా డ్యామేజ్ అయితే బండలు ఏమైనా కొత్తగా వాటిని సమీకరణ చేసుకొని ఏదైతే రాతితో నిర్మాణం జరిగిందో అదేవిధంగా పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో శ్రీవారి మెట్టు నడక మార్గం అదేవిధంగా పునర్నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవాలి. చమురు ధరలకు రెక్కలు వస్తుండటంతో ఎలక్ట్రికల్ వాహనాలకు మార్కెట్లో క్రమంగా గిరాకీ పెరుగుతోంది. యూనిట్ విద్యుత్కు ఎలక్ట్రికల్ బైకులు 100కు పైగా మైలేజ్ రాయివ్వడంతో వాహన ప్రేమికులు యో బైక్ వైపు మొగ్గు చూపుతున్నారు. వాహన ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రికల్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలో మరో ఎలక్ట్రికల్ బైక్ ఆవిష్కృతమైంది. ఒక నివ అనే ఎలక్ట్రికల్ బైక్ ను సాయి వెంకట గాల్వానిక్ సంస్థ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇటీవల విడుదలైన ఓలా ఎలక్ట్రికల్ బైక్ తరహాలో కొత్త పురుడు పోసుకున్న ఒక నివ ఎలక్ట్రికల్ బైక్లు మంచి మైలేజ్తో పాటు అధునాతన సాంకేతికతను రంగరించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి విడుదలైన ఒక నివ యో బైకులను వాహన చోదకులు పెద్ద మనసుతో ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాజీ ఉప మేయర్ సుబ్రీ శేషాద్రి నాయుడు నౌషద్ తదితరులు పాల్గొన్నారు. No.
स्टार्ट साई वेंकट डीलरशिप पेर इधी प्रसंत ओकिनावा वेहिकल्स आल ओवर इंडिया नंबर टू पोजिशन मतलब इंजो आर रकल प्रोडक्ट्स प्लस प्रसंटे पेट्रोल प्राइस की अगुण सामान्य कस्टमर कौली टूल नड़पाली अति तक खर्च तो मेटेनस तो बंटो कंपनी प्रोडक्ट्स लाइन मन बंटेटपी पर् किमीटर 17 पैसल खर्च प्लस रेंज वेटपी 45 किलोमीटर्स स्पीड नीचे 90 किलोमीटर्स स्पीड वरकू रकर मॉडल्स डिफरेंट कलर्स उ इंदो मेन क्या लाइस प्रोडक्ट बुकी 90 अभी अद्ते मन को 160 किलोमीटर्स रेंज चार्ज नमस्कार गुरुनगर कॉलनी उड़पी टाउन शोरूम ओपन बैटरी वेहिकल्स इलेक्ट्रिकल वेहिकल्स अदाट मैं वेहिकल्स बैटरी वेहिकल्स मैं ईएमआई द्वारा सदुनियोग ईएमआई द्वारा सदुनियोग తిరుపతి జిల్లాలో పర్యటించే అర్హత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని తిరుపతి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహయ్యారు అన్నారు. తిరుపతి టీడీపీ కార్యాలయంలో సీఎం పర్యటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తిరుపతి ప్రతిష్టత కాపాడే విషయంలో గాని సమస్యలు తీసుకువచ్చే ఘనత ఒక నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైసీపీ వచ్చి 3 ఏళ్లు అవుతున్నా తిరుపతి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బాబు హయాంలో అరవింద కంటి ఆసుపత్రి ఏర్పాటు టాటా క్యాన్సర్ హాస్పిటల్కు స్థలం కేటాయించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మృతి చెందిన శిశువులను ఇంటికి చేర్చలేని పరిస్థితి నెలకొందన్నారు. తిరుపతిలో జరుగుతున్న బహిరంగ సభకు మహిళా సంఘాలను 5 మంది చొప్పున వెళ్ళాలని లేని పక్షంలో 500 రూపాయలు జరిమానా విధిస్తామనడం సమంజసం కాదన్నారు. విద్యార్థులను ప్రజలను భయపెట్టి సభకు తరలించే దుస్థితి ఏర్పడిందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చుక్కలు చూపించే విధంగా అధికారులు పాలక మండలి నిర్ణయాలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక యువత హత్య రాజకీయాలతో పాటు మత్తుకు బానిసలు అవుతున్నారన్నారు. డబ్బులు కమ్ముకున్న చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డిదని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తిరుమలలో ఏది చూసుకున్నా మన యాత్రికులు చూస్తే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఏ విధంగా వాళ్ళు శ్రవ కోల్పోయి ఏ విధంగా నానా నరకయాతన అనుభవించే విధంగా తిరుపతిలో చేయడాన్ని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు. తిరుపతి పవిత్రత కాపాడే దాంట్లో మీరెందుకు నిర్లక్ష్యం వహించారు? మీరు తిరుపతి ప్రజలకు హిందూ భక్తుల మనోభావాలకు మీరు క్షమాపణ చెప్పి తిరుపతిలో అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ హత్యల పరంపర ఈ తిరుపతి నడిబొడ్డులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, హత్యలు జరిగిన వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించారో ఈరోజు చెప్పమని మేము నిలదీస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతిలో యువతని చాలా వరకు కూడా మద్యం మత్తులో ముంచేసి ఈరోజు తిరుపతిలో ఉండే యువతనంతా ఇబ్బందులు పాలు చేస్తూ ఉండేది మీ యొక్క వైసీపీ కాదా అని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాం. యానో హైదరాబాద్ మహానగరంలో కాదు, తిరుపతి పుణ్యక్షేత్రంలో భారీ ఎత్తున కూడా మద్యాన్ని కానీ లేకపోతే నిషేధిత వస్తువులను కానీ ఇక్కడ యథేచ్ఛగా కూడా సప్లై చేస్తున్న చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రికి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండే అర్హత లేదు. ఎవరు కూడా శ్రీవారితో పెట్టుకున్న ఎవరు కూడా ఆయన కనుచూపు నుంచి తప్పించుకోలేరని కూడా తెలియజేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ కార్మికులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 537 రోజులుగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. టైం స్కేల్ అమలు చేయాలని పాలక మండలి తీర్మానం చేసిన డిఏ హెచ్ఆర్ఏతో కూడిన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా పోలీసులు తమను నిర్బంధించడంపై మండిపడ్డారు. మాట్లాడడం
చాలా బాధ్యత రాహిత్యమైనటువంటిది మేము కొత్త కోరికలేమీ కోరడం లేదు చేసిన తీర్మానాలను ఇచ్చిన హామీల్ని అమలు చేయమని చెప్పి కోరడమే నేరంగా ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారికి శాంతియుతంగా మా నిరసన తెలియజేద్దాం మా విజ్ఞప్తిని స్వీకరించమని చెప్పి కోరదామని చెప్పి మేము ప్రయత్నం చేస్తే ఈ రకంగా నిర్బంధించడం ఏ మాత్రం సమంజసమైనటువంటిది కాదు తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ రోజు పేద అటవీ కార్మికులు సాగిస్తున్నటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని అదే మాదిరి ఆయన ఇచ్చినటువంటి హామీకి లోబడి టీటీడీలో ఉన్నటువంటి కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కనీసం కోర్టులపైనైనా గౌరవం పెట్టండి కోర్టులు అనేక డైరెక్షన్లు ఇచ్చాయి అటవీ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి అదే మాదిరి సొసైటీలో ఉన్నటువంటి కార్మికులకి టీటీడీలో పనిచేస్తున్న కార్మికులందరికీ అనేక రకాలైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చుంటే అవి ఏమీ అమలు కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి ప్రతినిత్యం ప్రచారం చేసేట చోట అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పే దగ్గర అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సినీ నటుడు విశ్వక్షేణ ఉన్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు have like his blessings and please rep kutumbam tho meer kuda cinema enjoy cheyandi thank you so much and cinema chaala adbhutanga untundi ninnane preview kuda ayindi ninna hyderabad lo night preview show ayi kuda we got like very tremendous response so I just came to thank him because prathi cinema ki sentiment ayipoyindi swami gar daggara raadamu movie aithe definitely whole family will enjoy like along with your kids ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళందరూ కలిసి కుటుంబ సమేతంగా చాలా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది నెక్స్ట్ ఓరిదేవుడ నెక్స్ట్ ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్లో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి ఓరిదేవుడ దాని తర్వాత ధమ్కి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం